నాకు ఉంటాడే ఒక విభ్రాంతికరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. సరే ఈ రకంగా గవర్నమెంట్ ఏమీ అనకూడదు, ఇది సమాజంలో ఏమీ అనకూడదు, మంచిగా ఉండాలి, ఇట్లా ఏంటంటే కొన్ని మోరలిస్టిక్ యాటిట్యూడ్స్ అనేవి ఉచితంగా కనబడేవి నాకు వాళ్ళు. ఎందుకు మోరల్స్? వై ఫర్? వాట్ ఫర్? నువ్వు మంచిగా ఉండడానికి అంతే కదా, అసలు నువ్వు మంచిగా ఉంటేనే కదా గవర్నమెంట్లో పైన ఉన్నవాడు సరిగ్గా ఉంటుంది, కింద వాడు సరిగ్గా ఉంటాడు. మన సిద్ధాంతంలో కాన్సెప్ట్లో తప్పు ఏంటంటే కిందవాడు సరిగ్గా ఉంటే పైవాడు బాగుంటాడు. నో, అది సరైనటువంటి కాన్సెప్ట్ కాదు. సార్ ఇంతకీ ఏమైందంటే ఎప్పుడైతే వచన కవిత్వంలో స్పీడ్ లేదు, వేగం లేదంటే ఎందుకు ఉండదు? ఉంటుంది అని బ్రహ్మాండంగా రాయించి మేము ఈ సామాన్యుడి చేత ఆవిష్కరింప చేయడం జరిగింది. అది రోడ్డు మీద తీసుకొచ్చేసి రాత్రి అంత కాకలాదరికి పంచారు, ఇట్లాగే పంపించి దిగంబర కూడా రాత్రి 12 గంటలకు వస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఒక రోజు వెళ్ళిపోతాం, ఒక రోజు ఆహ్వానించబోతోందని ఆ ఉద్దేశంతో అర్ధరాత్రి 12 గంటలకు అని పెట్టాం. సరే ఇంక గొడవ ఏంటంటే దిగంబర అనే పేరు రకంగా. సరే నేను యాక్చువల్గా వెంకటేశ్వరరావుతో చెప్తూ అలాగే అతను నేకెడ్ పోయిట్రీ ఇది, అంటే పెద్ద పెద్ద మాటలు పడుతుంది నగర సత్యాలు పెద్ద మాటలు అవి అయినప్పటికీ కూడా, బట్ ఏ వస్తువునైనా ఏ వ్యక్తినైనా ఏ ఆలోచన అయినా కూడా దానికి మధ్యలో ఏమి అడ్డంకి లేకుండా చూస్తే పారదర్శకత, అది ఒక అర్థం. దిగంబరాన్ని సెలెక్ట్ చేయడానికి కారణం అది, దట్స్ నెంబర్ వన్. రెండోది వెస్ట్లో కానీ ఇక్కడ కూడా మనకి అక్కడక్కడ ఒక వ్యక్తికి కానీ ఒక సమూహానికి కానీ ఒక సమాజంలో ఒక భాగానికి కానీ కోపం వచ్చినప్పుడు వాళ్ళ ప్రొటెస్ట్ చూపించే పద్ధతి ఏమిటి అంటే కొంతవరకు చొక్కా విప్పేయడం. అంటే దిగంబరత్వాంగాన్ని కూడా ఒక ప్రొటెస్ట్ ప్రతీగా వాడుకునేవాళ్ళు. గాంధీ అంతే కదా, మన ఒక రకంగా చెప్పాలంటే వేమన మాకు అదిగా వెంటుంటాను నేను అప్పుడప్పుడు, ఆయన అంతే. సో అంతేగాని బట్టలు ఇప్పేయడం అని కాదు అక్కడ క్వశ్చన్. తాత్వికంగా చూసినప్పుడు ఏమిటి అంటే పారదర్శకత కోసం ప్రయత్నించినటువంటిది. నీ మధ్యలో ఇవి ఉండడానికి వీలేదు, యూ మస్ట్ బి ఏబుల్ టు సీ యాజ్ ఇట్ ఈస్ అనే పద్ధతిలో వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మనకు వచ్చేటువంటి వార్తలు కానీ మనం వినే మాటలు కానీ ఇతరత్ర కానీ ఒకళ్ళ నుంచి వెళుతుంటే దాంట్లో అనేక స్టేజ్లో వెళ్తుంది, మధ్యలో ఫిల్టర్ లేకుండా టక్టక్ కానీ నేను ఏదో మాడుతుంటే ఇంకో చోటు వెళ్ళిపోతుంది ఇంకో రూపంలో అది. అందుకని లేకుండా డైరెక్ట్గా సూటిగా మనం చూసేట పద్ధతి మనకు ఉండవలేననే ఉద్దేశంతో కవిత్వం దిగంబర కవిత్వం అంటే బాగుంటుంది ఉద్దేశంతో నేగెట్ పోయిట్రీ అని ఇంగ్లీష్లో అనుకుని ఆ రకంగా పెట్టడం జరిగింది. తర్వాత కూడా మా వాళ్ళకి చెప్పాను ఈ పేరు వద్దయా అన్న, చారులు ఆగరాలు వద్దు, మన పేర్లు అందరూ మార్చి పారేద్దాం అనేసి పేర్లు మార్చేసి దిగంబర కవిత్వానికి దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో నా పేరును మార్చుకోవడం జరిగింది. నా పేరు ఋషి కేశవరావు. ఋషి అంటే నన్ను మా ఇంట్లో కానీ మా బంధువులు అందరూ కూడా ఋషి ఋషి అని పిలుస్తారు. ఆ ఋషిని ముని చేశాను, నగరం దిగంబర కవిత్వానికి దగ్గరగా ఉంటుంది, ఈ రెండు గురు నగర ముని అన్నాను. రాయలసీమ ప్రాంతాల్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఈ ముని అనేది చాలా పాపులర్ అక్కడ, ముని సుందరం, కళ్యాణ ముని, ఇట్లా రకరకాల పదవులు వాళ్ళు ముని వాడతారు. కానీ అక్కడ అక్కడక్కడ మన దగ్గరికి ఉంటుంది కానీ ఎక్కువ భాగం మనకు రాయలసీమలో కనబడుతుంది. సో నగ్గన అనేటువంటి దిగంబర కవిత్వానికి గుర్తు రావాలనే ఉద్దేశంతో పెట్టిన వ్యవహారం నాకు, నా పేరు కాస్త మార్చుకుని పెట్టారు కారణం అది. ఇక తర్వాత ఎప్పుడైతే పేర్లను మార్చుకుందాం మీ ఇష్టమైన పేర్లు తీసుకురండి ఐ విల్ ఫైనలైజ్ అని అందరి పేర్లు కూడా తీసి పెట్టడం జరిగిన తర్వాత అచ్చేసిన తర్వాత రాత్రి 12 గంటల హ్యాబిట్స్లో మొట్టమొదటిసారి మే 5-6 మధ్యలో అర్ధరాత్రి 12 గంటలకి దాన్ని ఆవిష్కరణ చేయడానికి వైశాఖని పిలిచి నైనా రోజుకి అది తీసుకుంటాను ఎంత సంపాదిస్తావు అని అడిగాను. నేను అడిగితే ఎంత వస్తుందండి నాకు 5 రూపాయలు ఎంత అన్నాడు. నా 10 రూపాయలు సార్ మాతో పాటు పోంచాను అని చెప్పి తీసుకొచ్చి అంత ఆవిష్కరింపజేసి ఆ రకంగా చేయడం జరిగింది. దట్స్ నెంబర్ వన్. రెండోది 66లో స్మైల్ ఉన్నాడు, అప్పుడు ఇంకా బతికే ఉన్నాడు, తన రూమ్లో దిగామే అందరం. రెండో సంపటి గవర్నమెంట్ సెంటర్లో చెయ్యాలి, సాయంత్రం అయ్యింది, ఎవరిని వాళ్ళు ఆవిష్కరణ ఎవరితో చేయించాలని దీంట్లో ఉన్నాను నేను. ఉండి స్మైల్ అందరు కలిసిపోదాం పా బయటకన్నా, ఇద్దరం కలిసి బయటకు వచ్చాము. అక్కడ చెప్పులు కుడుతున్న వస్తున్నాడు, కాపులర్ ఉన్నాడు అక్కడ, తన దగ్గరికి వెళ్ళాను. ఏమయ్యా సాయంత్రం 5:00 అవుతుంది, ఓ పుస్తకం కవిత్వాలు అంటారు దీన్ని, కవిత్వం పుస్తకాలు అంటారు, ఏం లేదు నీ పనులన్నీ అయిపోయిన తర్వాత నీతో మాతోనే ఉండు, మనదా కలిసి పోంచేద్దాం. ఈ పుస్తకాన్ని ఇలా రిబ్బను తీయడం అందుకంటే ఇంకే లేదు చేయాల్సిన పని అని చెప్పాను అతనికి. ఇలా చూశాడు, అయ్యా అక్కర్లేదే బట్టి కొట్టుంది అక్కడ కిళ్ళి కొట్టుంది, అతను అడుగు ఇది కవిత్వాల పుస్తకం
అని చూసాడు. అయ్యా నాకు ఏదో భయంగా ఉంది, ఆ వెళ్ళేవాడు చంపేవాడు చంపేస్తాను, ఆ పోయేవాడు చంపేయగలట, పని చేయగలను నేను, నాకేదో భయంగా ఉందని అడిగి, అంటే ఏదో చాలా భయంకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళినాడు. సరే అనుకున్న చివరికి ఎవరు మాకు దొరక్క వీళ్ళ హోటల్లోనే పనిచేస్తున్న క్లీనర్ కూడా తీసుకొచ్చి అదంతా ఆవిష్కరణ చేసింది జరిగింది. ఇదే సెకండ్. మూడోది 68లో విశాఖపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్, ఆ సెంటర్లో ఊరంతా చేసాం. మంచి పెద్ద క్రౌడ్ అంటే చాలా వందల 5,600 మంది ఉంటారు, వచ్చారు రావిశాస్త్రి గారు అందరూ వచ్చారు పెద్ద లెవెల్ వద్ద. సరే నేనేం చేశాను, అంతకుముందే మాట్లాడేట్టు పెట్టాను. ఆవిడ బెగ్గర్, రెడ్యూస్డ్ ఇయర్ బెగ్గర్, ఆవిడ పడిపోయింది. దగ్గరికి అమ్మ యశోద, అమ్మ రాత్రి 12 గంటలకి ఆవిడ చేయాలి అంటే ఆవిడ ఏం తెలియదు అట్లా అంటే ఆవిడ ఎత్తుకుని తీసుకుని అక్కడికి ఆవిడతో ఆవిష్కరణ చేయించి ఆవిడ కావాల్సిన కోసం పైసలు ఇచ్చి అన్నం పెట్టి చేసాం అనుకోండి. అంటే అది మన సింబల్, మన సామాన్యుల గురించి సింబల్కే తప్ప అంతకంటే మరి రోడ్డు మీదకి వచ్చి 12 గంటలకి వాళ్ళని తీసుకొచ్చేయాలన్నట్టు దాన్ని ఏదో దానివల్ల బాగుందామని కాదు. బట్ యు మస్ట్ టెల్ దామ్ దృశ్య మార్గంగా కూడా విషయాలు తెలియాలి. వీఆర్ ఫర్ సామాన్యుడి కోసం చెప్పిన ఉద్దేశంతో సరే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే చాలా మీటింగ్లు పెట్టారు. ఆంధ్ర యూనివర్సిటీలో మీరు వచ్చి మా అసోసియేషన్స్ కొన్ని మీరు ఓపెన్ చేయాలన్నారు, దేశం అంతా అయిపోయింది. ఆవేళ సాయంత్రం పెద్ద మీటింగ్ దిగంబరుకులు వస్తున్నారు, మీటింగ్ ఉంటుంది ఇక్కడ ఇట్లాగే ఒక మీటింగ్ పెట్టారు, చాలా పెద్ద మీటింగ్, హిందూ రీడింగ్ రూమ్లో పెట్టారు, కరపత్రాలని పంచారు, డబ్బు కొట్టారు, అంత అయిపోయింది. సాయంత్రం వచ్చి మేము మీటింగ్ ఇంకా ఒక 15 గంటలో స్టార్ట్ అవ్వబోతున్నారు, బయట నుంచి టీ తాగి సీట్ కాసుకుంటూ ఉంటున్నా. ఒక 7-8 మంది కాషాయధారులైనటువంటి సాధువులు వచ్చేసారు కర్మణ్ మండలాలతో సహా. నగరమునీశ్వర గారు వచ్చారండి అని అడిగారు. నగరముని స్వామీజీ వచ్చారని నాకు అప్పటికి కానీ వెలగల, ఇందులో ఈ గోర కూడా వద్దురా నా ఎన్నో చెప్పారు, వెళ్ళగలేదు కాసేపు. నగరమునీశ్వర గారు వచ్చారా అని వచ్చారు, కూర్చోండి అన్న కాసేపు వెళ్ళి కూర్చుని అసలు అంటే ఆయన వచ్చి దేనికంటే మోక్ష మార్గం చెప్తారు ఆయన చెప్పారా ఈ అదవ గవర్నమెంట్ని అని మొదలుపెట్టి వాడు 10 నిమిషాలు చూసే అంత ఇది ముందు కాదు మహాత్మా చూసుకుని కమ్మండలంతా వెళ్ళిపోయినారు కదా వేరే విషయం. అప్పుడు నాకు అనిపించము చాలా డీనస్ పేర్లు పెట్టారు అనవసరంగా. తర్వాత కాలంలో మార్చి పేర్చుకున్నాను, ఈ మా ఈ పేరు మార్చుకుందని చాలా ట్రై చేశాను నేను. ఈ గోలతో ఇది అయి కూడా సారి ఇది అయిపోతుంది ఎట్లా అని ఒక 10 మందిని అడిగాను, సర్వే చేశారు, మా పేరు మార్చేసుకున్నాను అనుకుంటున్నాను, నీ ఉద్దేశం ఏంటి కృష్ణ అని. మార్చేసుకోండి బాధలేదు, కానీ మీ ఇంటి ముందు డేరా వేస్తాం, ఇంతకాలం మమ్మల్ని మోసం చేస్తారు నగరము నగరము అని, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఋషికేశ్వరరావు మేము కొత్త మనిషిని చూడాలా, అయ్యాం కుదరవు కంటే ముడు ఫికాంటిన్యూస్ నగరం అని అట్లా తయారయ్యింది. సో 3 సంపుటాలు కూడా జనం ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. నిజానికి నేను నడిపానని కానీ భుజం అని కానీ నేను ఏనాడు కూడా దాని గురించి పట్టించుకోలేదు, కానీ జనం పట్టించుకున్నారు. వచన కవిత్వం జనంలోకి వెడుతుందా అనేది నాకు ఒక క్వశ్చన్ నా ముందు ఉండేది, పాటకి వెళుతుంది. అందుకే నా ఉద్దేశంతో విశాఖపట్నానికి కూడా దూరంలో గ్రామం ఉంది, చాలా కుగ్రామం, మా వాళ్ళందరూ విశ్వానికి వెళ్ళారు, వెళ్ళి కవితద్వారం చుట్టూ చేరా జనం అంతా విని విని. అందులోంచి ఒక పెద్ద ఆయన లేచాడు, ఏమయ్యా నీ గవర్నమెంట్ చట్టం రాదా, ఏమొచ్చాయా నీకు, నేను చెప్తాను మాటలు నీకు, బూతులు బూతులు ఏమొచ్చాయి బూతులు, పడితే లోపల ఉంది యాంటీ గవర్నమెంటల్ దీని మీద నువ్వు రాసేదేంటి చాలు ఇంకా తిట్టు వారి బాబు. అది వెళ్ళటమే కాదు వాళ్ళది ఓనిట్ ఓన్ చేశారు వాళ్ళు. దానికి వచ్చిన కవిత వెళుతుందా లేదా అనేది నాకు ఆ క్వశ్చన్గా ఉండేది. ఏదో మనం చదువుకునే మధ్యతరగతి రచయితలకు వీళ్ళకి మధ్యలో ఉంటుంది మన ఉద్దేశం తప్ప బట్ ఎందుకంటే
సెవెంటీ తర్వాత 71 వ్యసనలో మేము ఒకసారి ఇన్ కెమెరా మీటింగ్ కూడా పెట్టుకున్నప్పుడు సీసీ గారు మెద్రాస్ వచ్చాడు. మా అందరూ కూర్చొని మీటింగ్ అయిపోయిన తర్వాత నాతో నగరమని నాకు సినిమా నడుస్తుంది నాది ఒకటి డబ్బింగ్ సినిమా నాకు చూపించానండి ఆయన పదం పదండి అన్న ఇద్దరు కలిసి రిక్షాలో వెళ్ళాం వన్ టౌన్కి వెళ్ళి నేను మేనేజర్ పిలిచి ఇట్లా సీసీ గారు మీరు అన్నాడు ఆయన. సీసీ గారు అంటే ఏంటండి అన్నాడు. అంటే స్త్రీయా ఇది సరిగ్గా ఉన్నట్టు లేదన్న ఉద్దేశం స్త్రీ అంటే ఏంటి సార్ అన్నాడు. శ్రీరంగం శ్రీనివాసరావు గారు గీరాను ఈ సినిమాకి రాసిన ఆయనేనయ్యా అన్న. అయ్యో ఇదేనా రాసింది రెండుసార్లు చూడాడు కుర్చీలు వేసి ఏదో ఆయన కుల్టింగ్స్ అయితే తెప్పించాడు అది వేరే విషయం. అంటే ఏంటనమాట శ్రీశ్రీ మీకు 52లో ఎలక్షన్స్ కమ్యూనిస్ట్ పార్టీ అది ఉత్థాన పతనాల టైంలో కూడా విపరీతంగా ఉంటాడు పైన. తర్వాత కాలంలో కూడా మళ్ళీ సమ వస్తుంది మళ్ళీ దిగుతుంది మళ్ళీ పెడుతుంది మళ్ళీ అట్లా పెడుతుంది అనమాట. ఇప్పుడైతే విరసం వచ్చిన తర్వాత మళ్ళీ మేము ప్రయత్నం ప్రచారం చేసి అంటే ఆయన మహాకవి కావాలి మేము ప్రచారం చేయడానికి కాదు అక్కడ ఉద్దేశం కవి కవుల మధ్య మాత్రమే ఉండేటువంటి కవి ఆలోచనలు. ఎందుకంటే అప్పటి వరకు కూడా 47 కాదు 30స్లో కానీ 20స్లో కానీ పండితుల మధ్య మాత్రమే ఉండేది వాళ్ళ ఆలోచనలు. ఇంకా రాలా జనంలోకి ఇంకా రాలా. శ్రీశ్రీ వచ్చేటప్పుడు సందేహం అది బలవచ్చరి పరివర్తనలు అని మాట్లాడు చదువుతుంటే నీకు ఏం తెలుస్తుంది వాడికి పదండి అంటే మన దేశంలో తగ్గింది తెలియదు తెలియవు కంప్లీట్లీ సెన్సిటైజ్ అందులో పండితులు తెలిసినట్లుగా పైన ఇంకో కోణం ఇవ్వడం కూడా ఇంకో రూపంలో ఆ రోజులు కూడా ఉండేది ఏమిటా అంటే పత్రికలు బౌ తక్కువ. ఇప్పుడు జనార్దనరావు ఉదయంలో వచ్చినాయి అని పోయింది లేదు భారతి వాళ్ళు ఇది కవిత్వం కాదు పోవాలి పక్కన పడేశారు వాళ్ళు జ్వాల అని ముద్దుకృష్ణగారు పత్రిక పెట్టి విజయవాడలో పెట్టిన తర్వాత అందులో పోయి వచ్చింది. ఇట్లా అక్కడక్కడ వచ్చిన ఢంకాన్ని వినోదని అవని వచ్చినాయి తప్ప ఎక్కువగా సామాన్య జనానికి వెళ్ళే పత్రికలు బహు తక్కువ. పండితులు పెట్టుకున్నట్టు కవులు పెట్టుకున్నట్టు పత్రికలలో వచ్చేవి వాళ్ళలో వాళ్ళు. తర్వాత మనం వచ్చిన తర్వాత మనం చెప్పే వెళ్ళి వీళ్ళు భావకవులు కృష్ణశాస్త్రి గారు ఇది ఇది దేవేలిపల్లి కృష్ణశాస్త్రి గారు కనుక మాల మన సినిమాలకు వెళ్ళి ఆయన కనుక మల్లీశ్వర్ లాంటి సినిమాలకు రాయకుండా మనం తెలిసేది కాదు. చాలామంది ఊరోజు ఒకరు తెలుసుకుంటుకునేది కానీ మల్లీశ్వర్ రాసిన తర్వాత ఆ పాటలు విన్న తర్వాత ఆవిడ పాడిన తర్వాత ఒక అద్భుతమైన గానంతో మనం వెళ్ళాము. అలాగే శ్రీశ్రీ కూడా శ్రీశ్రీ ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లో పోస్టర్ మీద శ్రీశ్రీ అని రాసి కింద ఏదో సుభద్రాపురణ ఫేమ్ డబ్బింగ్ అనమాట అది ఏదో ఫేమ్ ఉండేది కూడా దాంట్లో అంత ఘోరంగా ఉంటుంది డబ్బింగ్ అనే ఆర్టిస్టులు వాళ్ళందరూ కూడా. మనకి మహాకవి ఒకప్పుడు డబ్బింగ్ మాస్టర్ అది ఆయన జీవిక కోసం చేసే పనులు అది ఒకటి ఇట్లా దొరుకుతూ వచ్చింది. అట్లాగే మనం కవులు అనే జనంలోకి ఎలా పెడుతుందా వెళ్ళదా అంటే జనం కోసం అంటే మన పుస్తకాలన్నీ డబ్బులు వచ్చేస్తాయని కాదు. ఇట్స్ నాట్ క్వశ్చన్ ఆఫ్ మనీ ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ కమ్యూనికేషన్ వెళ్ళదు పెడుతుందా లేదా కవిత్వం ఇటు పెడుతుందా లేదా అదే అదొకటే ప్రధానం కూడా కాదు నాలాంటి కొత్తగా పెడుతుందా లేదా చాలా ప్రధాన విషయం అది. ఇప్పుడు నేను రాసిన కవిత్వం కానీ మీరు రాసిన కవిత్వం కూడా అందరూ పెడుతున్నాను అనుకోకండి కానీ మీలాంటి మనుషులు ఉన్నారు మీలాంటి మనుషులు చేరుతుందా లేదా అది ప్రధానం. ఇందులో నా కోపం వచ్చింది నీకు కూడా కోపం వచ్చిందా లేదా అనేటువంటి పద్ధతి దిగంబర కవిత్వం మూడు పుస్తకాలు కూడా టప 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 వెళ్ళిపోయాను. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎంఎన్ రావు గారు వచ్చారు మీరు మ్యాచ్ రిపీట్ చేద్దాం అనుకుంటున్నాం మూడు కలిసి మాకు పర్మిషన్ ఇవ్వండి గురువు గారు నాకు వచ్చాడు కదా ఓకేనా 5,000 కాపీలు ఆరో నెలలో లేదు కాపీలు ఉంది జనంలో కొన్ని తత్వం ఉంది కానీ ఇవాళ పరిస్థితులు చూస్తుంటే ఘోరమైన విషయం ఏంటంటే అద్భుతమైన పుస్తకాలు వచ్చింది. నేను వస్తున్నా దాంట్లోకి దిగంబర కవిత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఉద్యమం ఒక రకంగా చెప్పాలన్నట్లయితే 47 తర్వాత 65 అనే సెట్ల మధ్యలో గ్యాప్ 9 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏంటంటే ఎందుకు లేవు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ప్రజల్లో మనకి 47 వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చింది అనుకున్న తర్వాత ఈ దేశం మరిపోబోతుందని అనుకుంటున్నారు అది వ్యవస్థలు మరిపోబోతున్నాయి అనుకుంటున్నారు వాళ్ళు. కన్యాసులు కూడా ఒకటి ఉంటుంది రేపు జరుగుతాయి అంటే మా హెడ్ కాన్స్టల్ మారతాడా అని అడుగుతాడు కూడా చూడండి అంతే దశ ఒక రకమైన సింబాలిక్ చెప్పడం అనమాట ఆ విషయాన్ని. అట్లాగే స్వాతంత్రం వచ్చినట్లయితే వీడు మారతాడా అని అట్లాగే భారతదేశంలో అంత ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది రెండు రాష్ట్రాలు కలుస్తున్నాయి ఓ ఓ అన్నదమ్ములు కలుసుకోతారు లెవెల్లో నేను చూడడానికి వచ్చాను హైదరాబాద్ నాకు ఢిల్లీలో ఉద్యోగం ఉంది అక్కడ రమ్మనమని టెలిగ్రామ్ ఉంది అక్కడ వెళ్ళబోతూ చూద్దాం ఇప్పుడు మా అన్నదమ్ములు ఏ రకంగా కలవబోతున్నారు అంటే బ్రహ్మాండ పండుగలో పత్రికలు అండి అది బాగానే ఉన్నాయి కానీ ఇట్స్ ఫెయిల్యూర్.
ఇప్పుడే తెలంగాణ ఆంధ్ర బిడ్డి అంటే ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్. పరిపాలించాడు లేడు, అడ్మినిస్ట్రేషన్ లేదు, ఫెయిల్ అయింది. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. వాళ్ళు ఎవడు ఏవైనా కూడా, తెలుగువాడైనా ఇంకోడైనా ఇంకోడైనా కూడా, మాము సామాన్యుడికి ఉన్నట్లయితే వాడి యొక్క రక్షణ కోసం, వాడు తీరడం కోసం, బతకడం కోసం చూసినట్టయితే వాడు ఏమక్కర్లా. అసలు ఇంకా చెప్తాను వినండి, మాకు ఇంత వచ్చింది ఈ రోజున, ఇంత మన వెంకటేశ్వర స్వామికి ఇన్ని కోట్లు వచ్చినాయి ఇవాళ ఈ నెల అని వాళ్ళు లెక్కలు ఇస్తూ ఉంటారు, పెరుగుతూ ఉంటాయి కూడా. అంటే ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి ఆదాయం పెరిగింది అంటే గవర్నమెంట్ అంత ఘోరం సిచ్యువేషన్లో ఉందన్నమాట. మీరు చూడండి, దేవుడిని ఎప్పుడు అడుగుతాడు, నేను మా అమ్మాయి పెళ్లి కావాలి కాస్త చేయించు, నేను మా అమ్మాయి పేసవాలి కాస్త చూసి పెట్టాయన అని వాడని మేరుకుంటున్నారు. అంటే ఈ గవర్నమెంట్ కానీ ఉన్నట్లేదు, మేము ఉన్నవరా అని కాదు. పత్తి ఇవాడ వచ్చాడు చూసుకుంటాం మేము, తర్వాత ఉల్లిపాయలు చూసుకుంటాం మేము, రైతులు అన్ని అందరూ భరోసా గవర్నమెంట్ కానీ ఉన్నట్లయితే డెఫినెట్గా దేవుడు కాస్త స్పందన తగ్గుతుంది. డెఫినెట్లీ అది మనం జరిగిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, మోక్ష విషయాలన్నీ కూడా తర్వాత చూసుకోవచ్చు, తగ్గుతుంది. ఎప్పుడైతే విపరీతమైనటువంటి యోగాలు విజ్ఞానాలు ఓ ఓ ఓ అని ఎందుకు చేస్తున్నావు అంటే ఫెయిల్యూర్ అది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. అలా జరిగింది. నాకు ఇదంతా ఏంటి, కళ్ళకల్లోలు ఏమిటి, జనం తెచ్చుకోవడం ఏమిటి, ఆత్మహత్యలు ఏమిటి, ఇంకోటి ఏంటి, ఇంకోటి ఏంటి అంటే, అంటే జవాబుదారి లేని ప్రభుత్వాలు ఇచ్చేస్తాయి. ఈ 150 దేశాలు చేయడం ఏమైనా కానివ్వండి, బట్ స్టిల్ వాట్ అబౌట్ ది సామాన్యుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు. చాలా ఘోరమైన సిచ్యువేషన్లో వాడు ఉన్నాడు అనమాట. సరే, దిగంబరి కవిత్వం వచ్చిన తర్వాత మేమే చాలామంది, ఒక తిరుపతి ఆ ప్రాంతంలో ఎవరో ఒక 35 మందిని అరెస్ట్ చేశారు ఏదో గొడవలో, స్టూడెంట్స్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు వాడు 35 మంది ఓరియంటల్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు. ఎవరు ఏమీరు అని అడిగాడు కానిస్టేబుల్. దిగంబర కౌలని రాసుకోండి అన్నాడు. తర్వాత వచ్చే ఉత్తరాలు ఎలా ఉండేవండి, మీరు అరుగురేనా, మీరు అరుగురేనా అని అనుకున్నప్పుడు ఇన్ కెమెరా మీటింగ్ నేను పెట్టి ఏం చేశానంటే, రాబోయే సంచిక 4 సంచిక 100 మంది దిగంబర కౌలతో రాబోతుంది. ఐ వుడ్ లైక్ టు డూ ఇట్. చంద్రజీవనం కలిగేటది ఎట్లా వస్తారు గురువు గారు, 100 మంది ఎట్లా వస్తారు అన్నాడు. ఎందుకు రాదంట, మనమే అనుకుంటారా కవిత రాసేవాడు. చాలామంది ఆంధ్రదేశంలో కవులు, ఆంధ్రదేశంలో గట్టిగా మీరు గిల్లితే అతను కవే. అది జోక్గా చెప్పారు కానీ మన చక్రవర్తి రాజగోపాలాచారి గారు, ఇవాళ ఇక్కడ నుంచి నేను ఒక రాయి ఇస్తుంది కవి దొరుకుతుంది ఆంధ్రదేశంలో అనేవాడైనా. అందులో అది అంత బాగులు, అద్భుతమైన మనుషులు వీళ్ళు, ఎంత మంచివాళ్ళు, ఎంత కళలు కనేటువంటి వాళ్ళు, స్వప్న విధులు తిరిగేటువంటి ఈ మనుషులందరూ కూడా ఏంటి మనం వేర్ నాట్ ఎంకరేజింగ్ దాము, వేర్ నాట్ సంథింగ్, అసలు నువ్వు బాగా రాసావని మాట కూడా లేదు సిచ్యువేషన్లో. చాలా ఘోరమైన విషయం. సో అందువలన ఈ ఇంకా 100 మందితో వేద్దామని అనుకుంటున్న రోజుల్లో వినసం అక్కడ చాలా ముందు రాజకీయాలను వచ్చి తర్వాత మేమందరూ కలిసి మళ్ళీ మేమేమందరూ చేసి కారణం ఏంటంటే, ఒక క్వశ్చన్ నన్ను వెంటాడింది, అది ఏంటంటే, నిజమే దిగం కవిత ఒప్పుకుంటున్నాము, దిగం కవులు చేస్తున్నా ఒప్పుకున్నాము, మీ కవిత్వాలు బాగున్నాయి మాకు నచ్చినాయి, తర్వాత ఏమిటి చెప్పండి. చెప్పండి మేము ఇప్పుడు ఏం చేయాలి మేము అనేటువంటి ఒక చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ మీరు వస్తూ ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ నన్ను వెంటాడింది. అప్పుడు ఇక్కడ ఏముంటుంది, నాకు సాయుధ విప్లవం అనేటువంటిది వచ్చింది. సాయుధ విప్లవం ద్వారా రాజ్యాన్ని ఆక్రమించడం అనేటువంటి ఒక ఈ శ్లోగన్ ఏ రకంగా ఉందో చూద్దాం, ఈ పంధం ఏ రకంగా ఉంటుందో చూద్దాం. లెటర్స్గానే ఆపర్చునిటీ, ఇది పీఠం కాదు, దిగమరకు పీఠం కాదు, ఎందుకంటే నేనే కనుక ఏర్పాటు చేసి ఉన్నాను కాబట్టి, దానికి ఒక అధ్యక్షుడు, లేకపోతే దానికి ఒక ట్రెజరరు, లేకపోతే ఇంకేటో ఉండేది, ఎవరో వచ్చారు నా దగ్గరకు వచ్చి 1000 రూపాయలు ఇస్తారు, దిగమరకు ఒక పుస్తకాలు ఇవ్వడానికి 1000 రూపాయలు ఇస్తున్నారు సార్, మాకు ట్రెజరర్ లేడా వచ్చినప్పుడు అడుగుతాను లేదా అన్నా అంటే అన్నమాట, ఒక వ్యవస్థ కాదు అది. ఇప్పుడైతే వ్యవస్థ దానికి పొలిటికల్ అవసరం, అది డెఫినెట్గా ఉండాలి. ప్రతి నెల మనం కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మనకు వ్యవస్థ కావాలి అక్కడ. ఇక్కడ అలాగే పొయిట్రీకి సంబంధించిన కార్యక్రమం ఇది అనే ఉద్దేశంతో నేనేం చేశానంటే, దానికి అధ్యక్షుడని కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ, దానివల్ల నాకు ప్లస్ పాయింట్లు వచ్చిన మైనస్ పాయింట్లు కూడా వచ్చినాయి, లేకపోతే స్పోక్స్ మ్యాన్ లేకుండా పోయాడు. ఎవరో వాళ్ళు తోచిన పాటలు వాళ్ళు మాట్లాడడం వచ్చింది, స్పోక్స్ మ్యాన్ కన్నట్లు వాడే మాట్లాడున్నప్పుడు అది మిస్ అయ్యిందని అనిపించింది. తగ్గి నేను కూడా ఒక క్యాబినెట్లో ఏ రకంగా ఏర్పాటు చేసుకుంటాం, ఆ రకంగానే ఉత్తరాలు నువ్వు చూడు, అయ్యే నువ్వు ఉపన్యాసం చూ, జ్వలాంకర్ ఉపన్యాసం చేయి, నువ్వు కవితలు రాయండి, మీరు ఈ పని నువ్వు చేయండి అని వాళ్ళకి పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. ఆ పోర్ట్ఫోలియోస్ వలన ఏమవుతుంది, మీకు ఉత్తరాలన్నీ కూడా వెళ్తాయి.
ఒకరు చూసుకుంటాడని మాకు సబ్మిట్ చేస్తాడు మీటింగ్లో. ఇంకో ఆయన వాడిని ఉపన్యాసం చేయను, మంచి బ్రహ్మణ ఆరేటర్, కమా లెట్స్ గో, అట్లా రకంగా విభజించి పనిని కూడా తీర్చడం జరిగింది నేను. సో ఇక్కడ ఏమైంది, సాయుధ విప్లవం ద్వారా రాజ్యాధికారాల నుండి ఎన్లార్జ్ అవుతుంది. అప్పుడు ఈ 100 మంది మేమొస్తాం వాళ్ళు కూడా రావచ్చు. ఆ రకంగా నేను దాన్ని ఎలవ చేయడం జరిగింది. మేము కూడా ఏర్పాటు చేయడంలో అందులో భాగస్థులుగా ఉండడం కూడా జరిగింది. సరే ఇక రెండు అది దిగంబరికి వచ్చిన తర్వాత ఐ విల్ కన్ఫైన్ మైసెల్ఫ్ టు దట్. అద్భుతమైన ఉద్యమం ఆలోచన, మహిళోద్యమం నేను అనుకుంటాను చాలా అద్భుత. ఏషియన్ సీన్లో మనం చూసినట్లయితే వీళ్ళు మనవాడు ఇక్కడ చూసుకుంటున్నారు, ఏషియన్ సీన్లో వాళ్ళ కొత్త రకమైన కవిత్వం తీసుకొచ్చారు, కొత్త రకమైన పలుకు పలిగారు వాళ్ళు. ఒక ఉద్యమం దళితులు ఉద్యమం, ప్రాంతీయ ఉద్యమం, అవన్నీ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆధునిక సాహిత్యంలో తెలుగు సాహిత్యంలో ఉద్యమాలే సాహిత్యం.